ओम साई राम। भगवान सत्यसाई बाबा वारी दिव्य संदेशाल धारावाहिक भगवान गीता विनंडी विनितरिंचंडी। ओम साई राम। मनस्सुनु स्वाधीनंलो पेट्टुकुने नेर्परिकी मरो गुरु अक्कर्लेदु, तन मनस्से तनकु गुरु। एंत गोप्प माट चेप्पारंडी स्वामी। मनं మనస్సుని స్వాధీనంలో పెట్టుకుంటే ఇంకొక గురువుతో పని లేకుండా మన మనస్సే మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. గురువు అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగుని ప్రసాదించువాడు అని కదా అర్థం. అంటే మన జీవితానికి ఒక గురువు మార్గదర్శిగా ఉన్నాడు. మన మనస్సే మనకి మార్గదర్శి అయిందనుకోండి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు, అన్ని విషయాలు మన మనస్సే చెప్తోంది, మన మనస్సే చేయిస్తోంది. అంటే ఇక్కడ స్వామి యొక్క ఉద్దేశం ఏమిటంటే మన మనస్సే మనకి గురువుగా మారాలి. మనం గురువు పేరుతో గురువు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరి దగ్గరికి తిరిగి ఎక్కడ మోసపోతామో, ఏ గురువు యొక్క చేతిలో పడి ఎక్కడ నష్టపోతామో, ఆ గురువు యొక్క స్వార్థంతో మనల్ని ఎక్కడ వాడుకుంటాడో అని స్వామి నీ మనస్సునే నువ్వు గురువుగా చేసుకో అని చెప్తున్నాడు. అందుకనే చక్కటి ఒక ఉదాహరణ తీసుకుని స్వామి, ఎవరి మనస్సు అయితే స్వాధీనంలో ఉంటుందో వాళ్ళకి ఏ గురువు అక్కర్లేదు అన్నాడు. అంటే మన సాధన అంతా ఎక్కడుంది, ఈ మనస్సుని స్వాధీనం చేసుకోవడంలోనే ఉంది. ఇది చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి మాట. మరి మనస్సుని స్వాధీనం చేసుకోవడం ఎలాగండి? చాలామంది గమనించండి, మీరు ఈ పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు, భజనలు చేసేటువంటి వాళ్ళ మనస్సు కంటే కొంతమందిని గమనిస్తే వాళ్ళు ఏ పూజలు చేయరు, ఏ నోములు చేయరు, ఏ వ్రతాలు చేయరు, ఏ దీక్షలు చేయరు, ఏ మంత్ర సాధన లేదు. కానీ వాళ్ళు అనుకున్నటువంటిది అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. మీరు విద్యార్థుల్లో తీసుకోండి, బాగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళు కేవలం భక్తులే అయి ఉంటున్నారా, లేదా ఒక సైంటిస్టుని తీసుకుంటున్నాం కేవలం భక్తుడే అయి ఉంటున్నాడా, లేదా ఒక రైతును తీసుకుందాం అదగా ఆటానికి, మనకు అర్థం కావడం కోసం ఒక రైతును తీసుకుందాం. ప్రతి రైతు భక్తుడు కాదే, ప్రతి రైతు ఏమి సాధన చేయటం లేదే, కానీ అతని పని అతను చక్కగా చేసుకుని వస్తున్నాడు. మరి అన్నీ తెలుసు మనకి, చదువుకున్నాము, ధ్యానం ఎలా చేయాలో తెలుసు, పారాయణ ఎలా చేయాలో తెలుసు, పూజ ఎలా చేయాలో తెలుసు, దీక్ష ఎలా చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా మన మనస్సుని మనం ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నామండి? స్వామి ఇన్ని మాటలు చెప్తున్నాడు, స్వామి దగ్గరికి వెళ్ళొస్తున్నాము, భజనలు చేస్తున్నాము, అయినా కూడా మన మనస్సు మన మాట వినటం లేదు. అంటే అర్థం ఏమిటి? మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. కానీ ఆ మాట అంటే మనం అంగీకరించాం, అహం అడ్డం వస్తుంది. ఎవరన్నా ఏమైనా ప్రవచనాలు చెప్తుంటే వినాం, ఏమైనా మంచి పుస్తకాలు చదవమంటే చదవం, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఆ స్థాయికి వచ్చామా అని ఆలోచించండి. వాళ్ళు చేసే పని ఏదైనా కావచ్చు, ఆఖరికి దొంగతనమైనా కావచ్చు, ఒక దొంగ కూడా ఆ దొంగతనం ఒక ప్రణాళిక ప్రకారం జరగాలని అనుకుంటే ఒక సమయం పెట్టుకొని దానికి ఎక్కడ దొంగతనం చేయాలో ఆ స్థలాన్ని నిర్ణయించుకొని క్రమ పద్ధతిలో వెళ్ళి దొంగతనం చేసుకుని వస్తున్నాడు. అంటే పనికి సాధనకి సంబంధం లేదు, అతని మనస్సు అతను చెప్పిన విధంగా వింటుంది, ఆ పనిని సాధించుకుంటున్నాడు. అందుకనే స్వామి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు, ఎటువంటి తప్పులు చేయని వాళ్ళు, అబద్ధాలు ఆడని వాళ్ళు, ఏ పొరపాటు చేయని వాళ్ళు వస్తున్నారా అండి? స్వామి అందరినీ ప్రేమగా చూస్తారు. ఎవరు ఏ తప్పు చేసినా, ఎలాంటి వాళ్ళైనా స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత
తల్లి బిడ్డలను ఎలా ఆదరిస్తుందో అలా ఆదరిస్తూ వాళ్ళల్లో ప్రవర్తనలో మార్పు తీసుకురావటం కోసం స్వామి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వామి యొక్క అవతార ఉద్దేశమే అది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మంచివాళ్ళుగా మారిపోతే, భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపం ఏ తప్పులు చేయని వాళ్ళగా మారిపోతే ఏ ఊర్లో కూడా పోలీస్ స్టేషన్ అక్కర్లేదు, ఏ ఊర్లో కూడా న్యాయాధికారులు అక్కర్లేదు, అందరూ మంచివాళ్ళు అయిపోతారు. మరి భక్తిగా ఉన్నటువంటి వాడు మంచివాడు ఎందుకు కావటం లేదు? భక్తి మార్గంలో ఉంటూ కూడా తప్పులు ఎందుకు చేస్తున్నాడు? అంటే ఇంకా ఆ మనస్సు సరైనటువంటి మార్గంలో ఆలోచించటం లేదు. తప్పులు జరుగుతూనే ఉన్నాయి. దానివల్లే భార్యాభర్తల మధ్య తగాదులు, తండ్రి కొడుకుల మధ్య తగాదులు, కుటుంబంలో అంతా కూడా అశాంతి, ఒకరి మీద ఒకళ్ళు నిందారోపణలు, ఎక్కడ పట్టినా కూడా అశాంతి, ఎవరు కూడా మనశ్శాంతిలో లేరు. కేవలం పేరుకి కొంత సమయం మాత్రమే భజన, దేవుడు, పూజ అనుకుంటున్నారే తప్ప మిగతా సమయంలో అంతా ఎలా ఉంటున్నారు? ఈ మనస్సు చెప్పినట్టే వింటున్నారు. అందుకనే ఈ మనస్సుని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా గుడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచివాళ్ళేనా, వాళ్ళందరూ కూడా కైలాసం చేరుకుంటారా అని సాక్షాత్తు పార్వతీదేవి అడిగినటువంటి సందర్భాన్ని తీసుకుని స్వామి చక్కగా మనకి బోధ చేస్తూ ఉన్నాడు. ఒకసారట కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటూ పార్వతీదేవి అడిగిందట, స్వామి కాశీ అంటే కైలాసం, మరి ఆ కైలాసాన్ని ఒక్కసారి దర్శించుకున్నటువంటి వాళ్ళు భూమిలో ఉన్నటువంటి కైలాసంగా భావిస్తారు, కాశీ దర్శనంత మాత్రాన అంటే కాశీని ఎవరైతే దర్శిస్తున్నారో ఆ యొక్క విశ్వేశ్వరుని దర్శించినంత మాత్రానే పునర్జన్మ ఉండదంటారు. అంటే కేవలం ఆ గుడికి వస్తున్న వాళ్ళందరికీ మీరు మోక్షం ఇస్తున్నారా, అందరినీ కైలాసం పిలిపించుకుంటున్నారా అని పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుణ్ణి. పార్వతీదేవి, మంచి ప్రశ్న వేశావు, నీకు ఈరోజు దీనికి సంబంధించి నిదర్శనం నేను చూపిస్తాను. కేవలం భక్తులుగా ఉండి గుడికి వచ్చినంత మాత్రాన నేను అందరినీ అనుగ్రహించను, నేను అనుగ్రహించేది కొందరిని మాత్రమే, రా నీకు చూపిస్తాను అని కైలాసం నుండి కష్టపడి ప్రయాణం చేసి కాశీకి వచ్చారు. కాశీకి వచ్చి ఇద్దరు కూడా మనందరికీ కూడా బోధించడం కోసం చేశారు పాపం వాళ్ళు. ఆయనేమో 90 సంవత్సరాల వృద్ధుడైపోయాడు, ఈమెమో 80 సంవత్సరాలున్న వృద్ధుడిగా మారిపోయింది. ఈ వృద్ధురాలు యొక్క ఒడిలో ఆ విశ్వనాథుడు పడుకుని ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, చలికి వణుకుతూ ఉన్నాడు, ఇంకా సేపట్లో మరణిస్తాడేమో అన్నట్లుగా వ్యాధితో బాధపడుతూ దుర్వాసనతో కుష్టు వ్యాధితో భరించలేనటువంటి దుర్గంధంతో ఆయన పార్వతీదేవి ఒళ్ళో పడుకుని ఉన్నాడు. ఆమె పాపం, నా భర్త ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, కాస్త గంగా జలాన్ని ఆయన నోట్లో పోయిండయ్యా, తులసి తీర్థంగా పోయండి, చివరి దశలో ఉన్నాడు, ఆ గంగాజలం పోస్తే కైలాసానికి వెళ్తాడంటారు, గంగాజలం పోయిండని ఆవిడ పాపం దీనంగా అమాయకంగా తన భర్తని రక్షించుకోవాలని అక్కడికి వస్తున్నటువంటి ఆ భక్తాగ్రేసులందరినీ కూడా అడుగుతూ ఉంది. అందరూ మడితో ఉన్నారు, నామాలు పెట్టుకుని ఉన్నారు, చెంబులతో గంగా తీర్థం తీసుకొని బిల్వదళాలు తీసుకొని ఆ విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించడానికి వెళుతూ ఉన్నారు. చాలా పెద్ద క్యూ ఉంది. అందరూ కూడా ఆ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం తొందరగా వెళ్ళాలని, ఏదైనా అడ్డదారి దొరికితే బాగుండు, ఇటు నుంచి ఏమైనా ఖాళీ ఉంది ఏమైనా దూరుతున్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది మహానుభావులు, VIPలు అంటారు కదా, అట్లాంటి వాళ్ళు క్యూలో లేకుండానే వెళుతున్నారు. ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు అమ్మవారు. ఈ భక్తుల యొక్క విన్యాసాలన్నీ అమ్మవారు, అయ్యవారు ఇద్దరూ చూస్తూ ఉన్నారు. భక్తులేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ రోజు శివరాత్రి పర్వదినం, అందరూ కూడా చూడగానే పుణ్యం వచ్చేస్తుంది కదా,
కాసిన నీళ్లు పోస్తే చాలు కదా, ఆ పరమశివుడు ఏం చేస్తాడు? తదాస్తు అంటాడు. పాపం కేవలం అభిషేకం చేసినంత మాత్రాన వాళ్ళకి వరాలు ఇచ్చేటువంటి బోడాశంకరుడు కదండి. అందుకని వీళ్ళందరూ కూడా ఆ యొక్క గంగాజలాన్ని తీసుకొని, గిలవదళాలు కొంతమంది తీసుకొని, నామాలు పెట్టుకొని భక్తుని యొక్క వేషంలో నిలబడి పరమశివుడు ఇచ్చేటువంటి, ఫ్రీగా ఇచ్చేటువంటి ఆ అనుగ్రహం కోసం వెయిటింగ్లో ఉన్నారండి. ఈ సందర్భంలో పాపం ఈమె ఇక్కడుండి నా భర్తకు కాసిన నీళ్ళు పోయిండని అడుగుతుంది. మేము శివుణ్ణి చూద్దామని వస్తే ఈ దరిద్ర దేవత ఇక్కడుందేమిటి? నీ మగుడికి నీళ్లు తర్వాత పోస్తాము, మా ముందు శివుడి మీద పోసిరావాలి నీళ్ళు అని ఎవరు పాపం ఒక గుక్కెడు నీళ్లు పోయటానికి ముందుకు రాలేదండి. ఇంత పెద్ద క్యూ ఉంది, భక్తాగ్రగణ్యులు పెద్ద పెద్ద నామాలు పెట్టుకుని ఉన్నారు, విభూది రేఖలు ఒంటి నిండా ఉన్నాయి, కానీ ఒక్కళ్ళలో కూడా దయా జాలి కరుణ లేదు, ఒక గుక్కెడు నీళ్ళు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సమయానికి ఒక దొంగగారు వచ్చాడు సీన్లోకి. వీళ్ళ పనిలో వీళ్ళుంటే ఆయన పనిలో ఆయన ఉందామని వచ్చాడు. పాపం ఆయన వెళుతూ వెళుతూ ఈ ముసలమ్మ ఇక్కడ ఏదో అందరినీ అర్థించడం చూశాడు. ఎందుకంటే దొంగ తెలియగలవాడు, చుట్టూ పరిసరాల్లో ఎవరున్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారా, ఇక్కడేమైనా సేవాదళ్ళు ఉందా, నేను ఎట్లా దూరపడాలి, ఎవరి జేబులు కొట్టాలి, ఎవరి మెడలో ఈ నగలు తీసుకోవాలని ఉంటుంది కదా, వాడుకుంటే ప్రణాళిక వాడుకుంటుందిగా. అందుకని చుట్టూ పరిసరాలు గమనిస్తాడు దొంగ. అలా గమనిస్తూ చూశాడు, ఇక్కడ ఈ ముసలమ్మ ఏడుస్తుంది. పాపం చూస్తే ఈ ముసలమ్మ ముసలాయన చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. అసలు ఏంటో విషయం తెలుసుకుందామని అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటమ్మా అందరిని అడుగుతున్నా, ఏం కావాలి నీకు అసలు అన్నాడు. అయ్యా మా ఆయన పరిస్థితి బాగలేదు, ఏదో మూడు కుక్కలు నీళ్లు అడుగుతున్నానయ్యా, ఎవరు ఇవ్వటం లేదు, అందరూ చెంబుల్లో నీళ్లు తెచ్చారు కానీ గంగాజలం ఎవరు కూడా ఒక మూడు కుక్కలు పోయట్లేదండి. అమ్మ నీకు నీళ్లు చాలా అని అడిగాడు. అవును స్వామి నాకు నీళ్లు చాలు అన్నది ఆవిడ. అమ్మ నా దగ్గర ఈ బొర్ర ఉంది, నీళ్ళ బొర్ర, దీంట్లో కొన్ని నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు మీ ఆయనకి సరిపోతాయి, ఈ బొర్ర నీ దగ్గర ఉంచుకో అని ఆ బొర్రని ఇవ్వబోయాడు. అయ్యా నాకు నియమం ఉంది, ఎవరి దగ్గరైనా నీళ్లు తీసుకునే ముందు వాళ్ళు అంతకుముందు ఏం చేశారో తెలుసుకోవాలిగా, ఎవరు నీళ్లు పడితే వాళ్ళు నీళ్లు తాగమయ్యా, మేము శివభక్తులం కాబట్టి నువ్వు చేసిన మంచి పని ఒకటి చెప్పి ఆ నీళ్లు నీ చేత్తోనే ఆయన నోట్లో పోయాయ్యా అన్నాడు. చూడండి గమ్మత్తు చూడండి ఎలా ఉంది, ఆవిడ నీళ్లు నీ చేత్తోనే పోయి కానీ నువ్వు చేసిన మంచి పని ఒకటి చెప్పి పోయమాను. అమ్మా నేను దొంగని, ఇప్పటి వరకు మంచి పని ఏమీ చేయలా, నేను కేవలం దొంగతనం మీదే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, దొంగతనమే నా వృత్తి, అయితే గీతే ఏమైనా మంచి పని చేశాను అంటే ఇప్పుడు నీ యొక్క భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు చూసావా, నువ్వు అడుగుతున్నావు కదా, ఒక మనిషి ఈ విధంగా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు నీళ్లు పోయటం ధర్మమో అని నా మనస్సు చెప్పింది, నా మనస్సు చెప్పింది కాబట్టి నేను వచ్చి నా యొక్క పనిని పక్కన పెట్టి నేను దొంగతనం చేద్దాం అనుకుని కూడా, ఇది ముఖ్యమైన పని, ఇది మంచి పని, ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన వాడిని అవుతాననుకుని నేను వచ్చి ఈ యొక్క నీళ్లు పోస్తున్నానమ్మా, ఇదే నేను చేసిన పుణ్యం, ఇంతకంటే నేను మంచి పని చేసింది ఏమీ లేదమ్మా అన్నాడు. ఇతను ఎప్పుడైతే నిజం చెప్పాడో అతనికి వెంటనే పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చి, నాయన ఇక్కడికి వచ్చి నిజమైనటువంటి భక్తుడు ఎవరున్నారో పరీక్షిద్దామని మేము వచ్చాము, నీవు నీ మనస్సు చెప్పినటువంటి విధంగా నువ్వు నిజాన్ని చెప్పావు, నువ్వు ఎటువంటి అబద్ధమో చెప్పలేదు, నువ్వు చేస్తున్నటువంటి వృత్తి చెప్పావు, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పావు, నువ్వు ఇదే మొదటి మంచి పని అని కూడా చెప్పావు, కాబట్టి నీకు మా దర్శనమిస్తున్నాము, ఇక నుంచి నువ్వు మంచి సద్బుద్ధితో శివభక్తుడి వలె ఉండి ఒక మంచి వృత్తిని తీసుకొని నీ కుటుంబ పోషణ చేసుకునే విధంగా నిన్ను అనుగ్రహిస్తున్నాము, ఇక నువ్వు ఈ దొంగతనం అనేటువంటిది మానేసి చక్కగా ఇక్కడే నువ్వేదైనా మంచి పని చేసుకునేలాగా చేసుకో అని చెప్పేసి ఏవో నాలుగు మంచి మాటలు చెప్పారు. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారో ఆ యొక్క దర్శనానికి పరవశించి వెంటనే ఈ భక్తుడు కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోగానే స్వామి
ఆ భక్తుల్లో పరివర్తన వచ్చింది, మనల్ని గుర్తించాడు, భక్తి కూడా చిగురించింది, ఈ పాదాల మీద పడ్డాడు, మరి ఊరికే పంపిస్తారా అనగానే స్వామి చక్కగా బంగారు నాణ్యాలు ఉన్నటువంటి సంచి ఇచ్చి, నాయన జీవితాంతము కూడా దీంతో సుఖ సంతోషాలతో చక్కగా జీవించుగాక అని ఆశీర్వదించాడు. స్వామి ఇచ్చినటువంటి ఆ ధనంతో చక్కగా ఆ యొక్క దేవాలయం ముందే ఒక పూల కొట్టు పెట్టుకొని బిలవ దడాలు అమ్ముతూ స్వామి సేవలో అతని యొక్క జీవితాన్ని కొనసాగించాడు ఆ దొంగ భక్తుడు. ఇప్పుడు చెప్పండి, అతనికి ఏమైనా గురువు ఉన్నాడా? ఎవరన్నా గురువు ఎవ్వరూ లేరు. ఆ సమయంలో అతనికి అతని మనస్సే గురువు అయింది. అతని మనస్సే గురువు అయింది. ఆ విధంగా అతను పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. భగవద్బంధువులారా, ఈ మనస్సు అనే దాన్ని అదుపులో పెట్టుకుంటే మనం ఏ పని చేస్తున్నా, మనం చేస్తున్న పనిలో నిజాయితీగా ఉంటే, పని మీదే మనం దృష్టి పెట్టి పనినే దైవంగా భావిస్తే ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకోగలుగుతాము. కనుక భగవద్బంధువులారా, మనస్సు అనేది చాలా ప్రధానమైనది. మనస్సుని స్వాధీనం చేసుకుంటే, మనస్సు మన అదుపులో ఉంటే మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందగలము. స్వామి చూడండి, ఎంత చిన్న చిన్న కథల్లో ఎంత గొప్ప మర్మాన్ని మనకు బోధిస్తున్నారో, ఆ మర్మాన్ని తెలుసుకొని మన జీవితాన్ని స్వామి యొక్క అనుగ్రహం పొందేలాగా సాగిద్దాం, స్వామి అనుగ్రహాన్ని సాధిద్దాం. జై సాయిరాం.